हेलो व्यूअर्स, वेलकम बैक टू मै चैनल। नेनु मीकु सक्क लेंस गुरिंचि चेप्तानु। ई सक्क लेंस नि अंदरू खच्चितंगा मी इंट्लो पेंचुकोंडि। वीटिनि असलु एंदुकु पेंचुकोवालि, वीटि वल्ल यूज एंटि, दीनि सायिल् मिक्स एला उंटुंदि, दीनिकि वाटरिंग एला चेयालि, इलांटन्निटि गुरिंचि नेनु ई रोजु मीकु ई वीडियोलो चेप्तानु। చాలామంది ఇప్పుడు సక్కలైన్ ప్లాంట్స్నే పెంచాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇవి నార్మల్గా మనం గార్డెన్లో పెంచే ప్లాంట్స్ లాంటివి కావు, వీటిని మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వీటి కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ అందరూ వీటిని ఎందుకు పెంచుతున్నారు అంటే, ఇది మన చుట్టూ ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేసి మన ఇంట్లో హ్యూమిడిటీ ఉండేలా చేస్తుంది, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఫ్రెష్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఈ సక్కలైన్స్ని చూడడం వల్ల ఫోకస్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. కాబట్టి అందరూ ఈ సక్కలైన్స్ని ఇప్పుడు ఇంట్లో పెంచుతున్నారు. అండ్ ఈ ప్లాంట్స్కి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వీటికి వాటర్లో ఉండడం నచ్చదు. సో మీరు రోజు కేర్ తీసుకుని వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. దీన్ని మన ఆఫీస్లో టేబుల్ టాప్స్ పైన పెట్టుకుంటారు, లేదంటే ఇంటీరియర్ డిజైనింగ్గా కూడా యూస్ చేస్తారు, ఎందుకంటే చిన్నగా క్యూట్గా ఉంటాయి కాబట్టి. వీటి సాయిల్ మిక్స్ విషయానికి వస్తే కోకోపిట్, రివర్ శాండ్, నార్మల్ సాయిల్, వర్మీ కంపోస్ట్, పెర్లైట్, పెబల్స్, వీటిలో ఏం లేకపోయినా మీరు కంగారు పడకండి. కోకోపీట్ అంటే ఎండి కొబ్బరి పీచు, దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి ఇట్లా బ్రిక్స్ లాగా ఫ్యాక్టరీస్లో కంప్రెస్ చేసి నర్సరీల్లో అమ్ముతారు. అలా తెచ్చుకున్న ఈ కోకోపీట్ని ఇందులో కొంచెం మనం వాటర్ పోస్తూ కనుక పెడితే మనకి కోకోపీట్ చక్కగా మట్టి మట్టిగా వచ్చేస్తుంది. ఈ సక్కలైన్స్ కానీ, క్యాక్టస్ కానీ, ఇట్లాంటి ప్లాంట్స్ అన్నిటికీ ఈ సాయిల్ మిక్స్ అనేది డిఫరెంట్గానే ఉంటుంది, ఎందుకంటే వీటికి రూట్స్ దగ్గర వాటర్ అనేవి స్టాగ్నెంట్గా ఉండకూడదు. సో మనం సాయిల్ మిక్స్ చేసేటప్పుడు ఓన్లీ 20% నార్మల్ సాయిల్ ఉంచుకొని మిగిలినవన్నీ కూడా ఎక్సెస్ వాటర్ని డ్రైనేజ్ చేసే పార్టికల్స్నే కలుపుకుంటాము. ఈ కోకోపీట్ అనేది వాటర్ని త్వరగా అబ్జర్వ్ చేసుకొని సాయిల్ త్వరగా డ్రై అవ్వకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ నేను ఇసుక తీసుకుంటున్నాను, రివర్ శాండ్ ఇది. ఇది ఏం చేస్తుందంటే, ఒకవేళ కనుక మనం ఎక్కువ వాటర్ పోసేస్తే ఆ ఎక్స్ట్రా వాటర్ అనేది ఆ కుండీ కిందకు వెళ్ళిపోయేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ నేను మట్టిని, వర్మీ కంపోస్ట్ని కలిపేసుకుంటున్నాను, ఎందుకంటే మన మొక్క చక్కగా హెల్దీగా పెరిగి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ సాయిల్ మిక్స్లో పెర్లైట్ అని వైట్ కలర్ పౌడర్ ఉంటుంది, దాన్ని కూడా కొంచెం కలుపుతారు. అదేం చేస్తుందంటే రూట్స్ దగ్గరికి చక్కగా ఏరేషన్ జరిగేలాగా అది హెల్ప్ చేస్తుంది. ఇలా కనుక మనము సాయిల్ మిక్స్ చేసుకుంటే సక్కలైన్స్ అనేవి హెల్దీగా పెరుగుతాయి. ఈ సక్కలైన్ ప్లాంట్స్ రూట్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి మీరు చిన్న చిన్న పాట్స్ తీసుకుంటే సరిపోద్ది, పెద్దవి అవసరం లేదు. కానీ మీరు ఎలాంటి పాట్ తీసుకున్నా సరే కింద ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయేలాగా ఒక హోల్ ఉండేలా చూసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న పాట్స్లో చక్కగా సక్కలైన్స్ని నీట్గా అరేంజ్ చేసేసుకోండి. ఓన్లీ కోకోపీట్ ఒక్కటే ఉన్నా సరే ఈ సక్కలైన్స్ అనేవి చక్కగా హెల్దీగానే పెరుగుతాయి. కాకపోతే మీరు వాటర్ అనేది చాలా తక్కువ పోయాలి. వీటికి వాటర్ పోసేటప్పుడు సైడ్స్ మట్టి ఉంటుంది కదా, ఓన్లీ ఆ మట్టి తడిచేలా మాత్రమే వాటరింగ్ చేయాలి. వీటికి ఒక 10 డేస్ వరకు మీరు అసలు వాటర్ పోయకపోయినా సరే ఇవి బతికే ఉంటాయి. చాలామంది వాటర్ పోసేటప్పుడు ప్లాంట్ మొత్తం తడిచేలాగా పై నుండి కిందకి వాటర్ పోస్తారు, అట్లా ఈ సక్కలైన్స్ని తడపకూడదు, ఓన్లీ శాండ్ మాత్రమే తడపండి. ఇదిగోండి, ఇక్కడ ఈ ప్లాంట్ ఈ లీఫ్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కలర్ మారిపోయి ఎందుకు ఇట్లా అయిపోయింది అంటే ఎక్సెస్ వాటర్ పోయడం వల్ల. మీరు ఎక్కువ వాటర్ పోస్తే ఇదే జరుగుతుంది, ముందు కింద సైడ్స్ ఉన్న లీవ్స్ పాడైపోతాయి, తర్వాత ఇట్లా సక్కలైన్ మొత్తం చనిపోతుంది. సో మీరు అసలు ఎక్కువ వాటర్ పోయకూడదు. మీరు ఫింగర్ పెట్టి ఇలా కనుక మీరు చెక్ చేస్తే పైనున్న శాండ్ వరకు మీకు డ్రైగానే అనిపించినా అడుగులు మాత్రం కొంచెం వాటర్ ఉండిపోతాయి. సో ఎక్కువ ఇంటర్వెల్స్లో దీనికి వాటర్ పోయాలి. నెక్స్ట్ వీటి సన్లైట్ విషయానికి వస్తే, ఈ సక్కలైన్ ప్లాంట్స్కి ఖచ్చితంగా 4 to 6 hours ఎండ అనేది ఉండాలి. మార్నింగ్ ఒక 4 hours ఎండ పడేలాగా వీటిని ఆ ప్లేస్లో అరేంజ్ చేసుకోండి. మార్నింగ్ లైట్ అయితేనే బెటరు, ఆఫ్టర్నూన్ అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ సన్లైట్ పడేలాగా వీటిని అరేంజ్ చేసుకోండి. కావాలంటే మీరు ఇట్లా బాల్కనీ సైడ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. డైరెక్ట్ సన్లైట్ కింద కాకపోయినా సరే కొంచెం విండో షేడ్లో అయినా సరే ఇవి ఉండేలాగా మీరు వీటిని అరేంజ్ చేసుకోండి. ఈ ప్లాంట్స్కి స్టెమ్స్ ఉండవు, ఓన్లీ లీవ్స్ ఉంటాయి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే లీఫ్ నుంచి ఇంకొక కొత్త మొక్క అనేది వస్తుంది. మీరు కనుక లీఫ్ నుంచి కొత్త సక్కలైన్స్ని ప్రాపగేట్ చేయాలనుకుంటే మాత్రం ఒక లీఫ్ తీసుకొని అది కోకోపీట్ టచ్ అయ్యేలాగా సెట్ చేస్తే ఇట్లా చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ పెరుగుతాయి. బేబీ ప్లాంట్స్ పెరిగిన తర్వాత మళ్ళీ వాటిని తీసి సపరేట్గా కోకోపీట్లో అరేంజ్ చేసుకుంటే ఇలా పెద్ద పెద్ద సక్కలైన్స్ వస్తాయి. సో సక్కలైన్ ప్లాంట్స్ని ఎట్లా పెంచాలో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.